నీలం మధు ముదిరాజ్ ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గంలో ఈ పేరు హాట్ టాపిక్గా మారింది. బీసీలోని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం చిట్కూలు గ్రామ సర్పంచ్గా ఉన్న మధు ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ రేసులో నిలిచి చర్చనీయాంశంగా మారారు. నీలం మధు స్వగ్రామం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి. 2001లో సామాన్య కార్యకర్తగా టీఆర్ఎస్తో రాజకీయ జీవితం ప్రారంభించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ తరపున ఎంపీటీసీ జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో చిట్కూలు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు నీలం మధు. ఈసారి పటాన్చెరు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డికి అధిష్టానం అవకాశం ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటాన్చెరులో నీలం మధును పోటీలో ఉంచితే గట్టి పోటీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.